ధారావి బ్యాంక్ ఇది ఒక హిందీ డబ్బింగ్ వెబ్ సిరీస్. ఇందులో మొత్తం 10 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ మూవీలో వివేక్ ఒబ్రాయ్ పోలీస్ క్యారెక్టర్లో మెయిన్ లీడ్ రోల్ని పోషించాడు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఈ మూవీలో జాన్వీ మైత్రి అనే మెయిన్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు. మహారాష్ట్రకి చెందిన ధారావి అనే ప్రాంతంలో ధారావి బ్యాంక్లో అక్కడి బిజినెస్ మ్యాగ్నెట్స్, పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వాళ్ళ డబ్బుని దాచుకుని ఉంటారు. అదే ప్రాంతానికి తలైబా అనే మాఫియా డాన్ రన్ చేస్తూ ఉంటాడు. ఈ మైత్రి అనే పొలిటికల్ లీడర్ తలైబా అనే మాఫియా లీడర్ని సహాయం తీసుకొని ఆ మహారాష్ట్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. జాన్వి అనే మరో పొలిటికల్ లీడర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటుంది. ఈ జాన్వి పోలీస్ అయిన వివేక్ని పిలిచి తలైవాని ఎలాగైనా పట్టుకోవాలని తలైవా కేసుని వివేక్కి అప్పచెప్తుంది. అయితే వివేక్ ఆ తలైవాని గెలిచాడా, పొలిటికల్గా ఎవరు గెలిచారు, వివేక్కి మాఫియా డాన్ అయిన తలైవాకి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ సీజన్ 1 చూసి తెలుసుకోవాలి. దీని ఎండింగ్ క్లైమాక్స్ అనేది సీజన్ 2కి పోస్ట్ పోన్ చేశారు. సో సీజన్ 2లో దీని ఎండింగ్ని రన్ చేస్తారని అనుకుందాం. ఇది మూవీ కాన్సెప్ట్. ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఇది మనం మొదటి ఎపిసోడ్ చూడగానే మిగిలిన 10 ఎపిసోడ్ కథని అంచనా వేయచ్చు, కానీ ప్రతి ఎపిసోడ్ని చాలా రియలిస్టిక్గా చాలా బోల్డ్గా తీశారు. లైక్ మీర్జాపూర్ లాంటి అడల్ట్ కంటెంట్స్ ఈ సినిమాలో బూతులు దారుణంగా ఉంటాయి. ఫ్యామిలీతో అయితే ఈ మూవీని చూడొద్దు. ఒకవేళ ఫ్యామిలీతో చూడాల్సి వస్తే ఈ మూవీని పూర్తిగా స్కిప్ చేసేయండి. సో ఇది గైస్ ఈ మూవీ మీద నా రివ్యూ. నా మూవీ రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా దొరుకుతుంది. సో ఈ మూవీని ఒకసారి చూడాలనుకునే వాళ్ళు విత్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి చూడండి. సో ఇది గైస్ ఈ మూవీ మీద నా రివ్యూ. థ్యాంక్ యూ.